Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ సారు, ఇది ఊడిగం కాదా? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతగా విషం చిమ్ముతున్నారో అందరూ చూస్తున్నదే. వాలంటీర్ల ద్వారానే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని పవన్ చేసిన ఆరోపణ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పవన్ చేసిన ఆరోపణలకు వాలంటీర్లు మండిపోతున్నారు. చాలా చోట్ల పవన్ దిష్టిబొమ్మలను తగలపెట్టి చెప్పులతో కొట్టి సోషల్ మీడియాలో డైరెక్ట్ గా పవన్ అమనాభూతులు తిడుతూ వార్నింగులు ఇస్తున్నారు. ఇదంతా గమనించిన తర్వాత పవన్ లో మార్పు వస్తుందని అనుకుంటే మరింత రెచ్చిపోతున్నారు. తాను రెచ్చిపోవడమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాలంటీర్లను మరింత రెచ్చగొడుతున్నారు. 5,000 ఇచ్చి వాలంటీర్ల పేరుతో ప్రభుత్వం వెట్టి సేకరీ చేయించుకుంటుందని, ఊడిగం చేయించుకుంటూ వాలంటీర్ల బతుకులను ప్రభుత్వం నాశనం చేసిందని, ఉద్యోగం మూసెత్తకుండా వారిని 4 ఏళ్లుగా నాశనం చేసింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. వాలంటీర్ల ఉద్యోగులతో ఎవరి బతుకులు మారదని మండిపోయారు. ఒకసారి పవన్ చెప్పింది కూడా నిజమే అనుకుందాం. మరి వారాహయాత్ర మొదలు పెట్టక ముందు నుంచి ట్విట్టర్ ఖాతాలో వాలంటీర్లుగా పనిచేసేందుకు యూత్ కావాలని పదే పదే పవన్ ఎందుకు విజ్ఞప్తి చేశారు? తన విజ్ఞప్తికి స్పందించి వాలంటీర్లుగా పనిచేసేందుకు యూత్ ముందుకు వచ్చినట్లుగా పవన్ ప్రకటించారు. వాలంటీర్ సేవ పేరుతో జనసేన పార్టీలోనూ వారాహయాత్రలోనూ పనిచేయించుకుంటున్న యూత్ భవిష్యత్తును పవన్ నాశనం చేసినట్లు కాదా? ఇంకా ప్రభుత్వం అన్నా ప్రతి వాలంటీర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తోంది. ఊరికే కూర్చోబెట్టి నిరుద్యోగ భృతి పేరుతో డబ్బులు ఇవ్వకుండా వాళ్లకు బాధ్యతలు అప్పగించి 5,000 చెల్లిస్తోంది. మరి జనసేనకు వారాహయాత్రలో వాలంటీర్లుగా పనిచేసినందుకు పవన్ ఆ యువతకు ఎంత డబ్బులు చెల్లిస్తున్నారు? డబ్బులు ఇవ్వకుండానే వాలంటీర్లతో పనిచేయించుకోవడం పవన్ కు ఊడిగం చేయించుకుంటున్నట్లు అనిపించడం లేదా? తన పార్టీకి వాలంటీర్లుగా యువత సేవలను ఉపయోగించుకుంటే తప్పు లేనిది. ప్రభుత్వం తరపున వాలంటీర్లుగా యూత్ పనిచేస్తుంటే పవన్ ఎందుకు తప్పుపడుతున్నారు? అంటే వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రతిపక్షాలకు కోలుకోలేని దెబ్బ పడుతుందని పవన్ భయపడుతున్నట్లు అర్థమవుతోంది. వాలంటీర్ల వ్యవస్థపై తాను మాట్లాడలేని మాటల్ని చంద్రబాబు నాయుడే తెర వెనుక ఉండి పవన్తో మాట్లాడిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.